వీక్షకులకు స్వాగతము ఇది నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలాస్థాన మూలాస్థానేశ్వర స్వామివారి దేవస్థానం యొక్క ప్రవేశ ద్వారము ఈ ఆలయము చాలా పురాతనమైనది మరియు చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము పద్నాలుగు వందల సంవత్సరాల నాటి ఆలయం ఇది దీన్నే సాధారణంగా భక్తులు మూలాపేట శివాలయం అని కూడా అంటారు మీరు చూసేదంతా కూడా ఆలయం వెలుపల మీరు చూడవచ్చు ఇక్కడ గోశాల ఉన్నది మరియు చూడవచ్చు ప్రవేశ ద్వారము ఈ ప్రవేశ ద్వారం పైన నాలుగు నాలుకాళ్ళ మండపం పైన కూడా ఇక్కడ శివుడు ఉంటాడు ఆశీస్సులు ఇవ్వటానికి అది ప్రత్యేకం ఈ కార్తీక పూర్ణిమ సందర్భంగా ఇక్కడ ప్రవేశం కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయం ఎదురుగా మీరు చూడవచ్చు వినాయకుని విగ్రహం అందరు భక్తులు ముందుగా వినాయకుని ఆశీస్సులు తీసుకుంటారు ఇక్కడ ఈ బోర్డు మీద ఈ ఆలయంలో జరిగే నిత్య పూజ కార్యక్రమాలు అన్ని తెలియజేయడం అయినది అన్ని వివరములు ఇక్కడ ఇవ్వబడింది ఈ ఆలయం వెలుపుల భక్తులు కొంచెం ఎక్కువగా ఉన్నారు ఈ గోశాల ఇక్కడ ఎందుకు ఉన్నదో కూడా దానికి ఒక చరిత్ర ఉన్నది ఇది ఆలయం లోపల భాగము ఈ కార్యాలయం అది చూడవచ్చు ఇక్కడ ఇది దేవస్థానం కార్యాలయం ఇక్కడ మంచి మీరు ధ్వజస్తంభమును ఇక్కడ ఉపాలయంలో కూడా చూడవచ్చు అది ఆలయ శిఖరము దీన్ని మనం సిద్ధి మహారాజు కట్టాడు ఈ ఆలయం యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే చిక్కన మహాభారతం రాయముందు ఇక్కడ ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకొని రాశారని చరిత్ర ఆలయ చరిత్ర తెలుపుచున్నది ఇక్కడ లోపల ఉపాలయంలో చూడవచ్చు ఈ ఆలయం లోపల గోడల మీద అనేకమైన దేవత విగ్రహాలు చెక్కారు అది అక్కడ చూడవచ్చు ఇది గర్భగుడి యొక్క గోపురము అలాగే ఉపాలయాల గోపురం కూడా మీరు చూడవచ్చు ఈ ఊరికి ఈ ఈ పేరు ఎందుకు వచ్చిందో ఈ ఆలయకు సంబంధించింది ఇక్కడ నెల్లి చెట్టు తమిళలో నెల్లి చెట్టు అంటే ఉసిరి చెట్టు కింద శివ శివలింగం ఉన్న ఊరు కాబట్టి నెల్లూరుగా ఈ ఊరు ప్రసిద్ధి చెందిందని ఆలయ చరిత్ర తెలుస్తున్నది అంతేకాకుండా ఈ దేవాలయానికి మూలాస్థానేశ్వర స్వామి అని ఎందుకు వచ్చిందో కారణం కూడా ఈ ఆలయ చరిత్రలో తెలియపడింది ఆ రోజుల్లో ఇక్కడ ఒక షావుకారు ముక్కంటి అనే షావుకారు దగ్గర అనేక గోవులు ఉండేయంట అవి గోవులు అన్ని పక్కన పరిసరాల్లో మే మే మేత మేసేవి అందులో ఒక గోవు ఎప్పుడు పాలు ఇవ్వటం లేదని షావుకారు గమనించి కారణం తెలుసుకోమని తన గో కాపర్లు ఆదేశించాడు అప్పుడు ఒక కాపరి పోయి చూడగా ఒక గోవు ఒక పుట్ట మీద ఉండి అన్ని పాలు దారగా కారుస్తున్నట్టు ఆ చూసి కోపం వచ్చి కర్రతో గోవును కొట్టగా అప్పుడు అది బండకు తగిలి ఆ బండలో నుంచి రక్తం వచ్చిందండి అది చూసి అతను పరిగెత్తుకుని వెళ్ళి షావుకారికి చెప్పాడు అంతే అదే రోజు రాత్రి షావుకారి కలలో అది శివలింగం అని ఆయనకి స్వప్నం వచ్చింది అందువల్ల వెంటనే గుడి కట్టించారు ఇది గోపురం చూడవచ్చు ఈ గోపురానికి ఈ ఆలయ గోపురము మను సిద్ధి మహారాజు గడిచాడు పద్నాలుగు వందల సంవత్సరాల నాటి ఆలయము మీరు ఈ శిలా మీద కూడా చూడవచ్చు ఈ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ భక్తులు దీపారాధన చేసుకోవడానికి అక్కడ అలువుగా చేశారు మేము కూడా కార్తీక మాసం సందర్భంగా వందల రోజుల ఒత్తిడితోటి దీపారాధన చేశాం ఈ దేవాలయంలో ఇక్కడ ఉపాలయం ఉన్నది ఇక్కడ కూడా చూడవచ్చు శివాలయం ఇక్కడ పుష్పాలతో శివుని ప్రత్యేకంగా చేశారు కార్తీక పూర్ణిమ సందర్భంగా ఇది కూడా చాలా బాగా ఉంది ఈ దేవాలయంలో ప్రత్యేకంగా కార్తీక పూర్ణ మహాశివరాత్రి బాగా జరుగుతారు భక్తులు కూడా తాగిడి ఇది ఇంకా మళ్ళీ ఆలయ గృహ ప్రవేశం మళ్ళీ చూడవచ్చు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ